దీన్ని ఆడియో మార్కెట్ ఒక ఎడిటర్ లో చేయాలి దాన్ని. ఎడిటర్ ఎడిటర్ అంటే వర్డ్ ఎలా ఉంటుంది అలా చేయాలి. సో దానికి మనకి సీకే ఎడిటర్ ఉంటుంది. సీకే ఎడిటర్ డౌన్లోడ్ చేసాను. తీసుకెళ్ళి మీ ఫోల్డర్ లో వేసేయండి. ఎడిటర్ లో ఇందులో మనకి శాంపుల్స్ రీప్లేస్ టెక్స్ట్ ఏరియా ఎలిమెంట్స్ మీద వేస్తాయి మీరు కదా. రీప్లేస్ టెక్స్ట్ ఏరియా ఎలిమెంట్స్ మీద అంటే మీ టెక్స్ట్ ఏరియా ఇలా మారిపోతాయి అని చెప్తుంది. సో రీప్లేస్ బై ఫైల్ పేరు అంటే రీప్లేస్ బై క్లాస్ దానికి వెళ్ళండి. రీప్లేస్ బై రెండు కాపీ చేసుకోండి. మనకి ఎన్ని రకం కావాలో దాంట్లోకి ఈ షాప్ లోకి వెళ్ళి క్లాస్ ఈక్వల్ సీకే ఇస్తే చాలు. క్లాస్ ఈక్వల్ టు సీకే రిటర్న్ కనిపిస్తుంది. దీనికి టెస్ట్ ఏరియాకి విషయం కదా ఇంక్లోజ్ చేయాలని చెప్తాను. మీరు ఇక్కడ ఇంక్లూడ్ చేశారు కదా సీకే ఇంక్లూడ్ చేసి ఎక్కడ యాక్చువల్గా చెప్పాలంటే దీని ప్రకారం ఫైల్ లోపల ఉంది బయటికి వెళ్తే సీకే ఇంక్లూడ్ చేయాల్సింది. బయటికి వెళ్తే సీకే ఇంక్లూడ్ కానీ మన ఫైల్ బయట ఉంది లోపలికి వెళ్ళి వాడుకోవాలి. కాపీ చేసి సీక్రెటర్లోకి వెళ్ళి దాన్ని వాడుకో. ఈ శాంపుల్ సిఎస్ ఎక్కడ ఉంది సీక్రెటర్లో శాంపుల్స్ లో ఉంది. సో సీక్రెటర్లోకి వెళ్ళి శాంపుల్స్ వాడుకో అంతే కదా. మరి మన బయట ఉంది కదా ఫైల్ చూసేటోళ్ళు వచ్చింది. ఇది చేపూరి ఉందా
సరే కంట్రోల్ డి కొట్ట పని చేస్తుంది కదా లాంచ్ పాస్ కరెక్ట్ కదా కంట్రోల్ డి సీక్రెట్ మీరు కాపీ చేసి బయట నుంచి అక్కడి నుంచి పేస్ట్ చేస్తే సేమ్ వచ్చేసి కేటగిరీ తయారు అయింది ప్రొడక్ట్స్ తయారు అయింది ఫ్రంట్ అండ్ రెండు చూపించిన కేటగిరీస్ రావాలి ప్రోడక్ట్స్ రావాలి ఫ్యూచర్ ఎలా రావాలి అన్నీ చెప్తాను ఫస్ట్ రెండు పేర్లు క్యాటలిస్ట్ అంటే కేటగిరీ ఆ రోజు విడగొట్టుకుంటున్నాను ఇవన్నీ విడిగా మా ఇండస్ట్రీ చూస్తే తెలుస్తుంది బ్యానర్ హెడర్ పెట్టాం బ్యానర్ పెట్టాం క్యాట్లిస్ట్ పెట్టాం ప్రొడక్ట్స్ వచ్చేస్తాం సరే ఫోటో పెట్టి పెట్టాం కేటగిరీ లిస్ట్లో పెట్టండి కేటగిరీ లిస్ట్ ఇంత పని లేదు మూడేళ్ళ పని లేదు కదా క్లోజ్ క్లోజ్ షటర్ ఓపెన్ చేయండి ఎందుకంటే షటర్ లో మీరు కాన్ఫిగ్ ఇంక్లూడ్ చేసి వచ్చారు కాన్ఫిగ్ ఉంది కదా మనకి కాన్ఫిగ్ డేటాబేస్ కనెక్షన్ అంట అది ఎక్కడ పెట్టాం మనం యూజర్ టేబుల్ లోనే పెట్టాం యూజర్ దాంట్లోనే పెట్టాం దీన్ని అడ్మిన్ కూడా వాడుకుంటుంది సరే సో ఇంక్లూడ్ సార్ ప్రాబ్లం లేదు ఇక్కడ కాన్ఫిగ్ వస్తుంది కాబట్టి నేను కొరీర్ రాయొచ్చు సరే ఇప్పుడు ఆ కేటగిరీ క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు మనం ఇంకా తర్వాత చెబుదాం కానీ ఇంకా ప్రింట్ అవ్వడం మాత్రం ప్రింట్ అయిపోవాలి కేటగిరీ అండి కదా
మన ఎయిర్ వచ్చేసింది కదా. అయితే ఇక్కడ సింగిల్ కోట్స్ కానీ అలాంటివన్నీ తీసేయాలనుకోండి, అదే మీన్ స్లాషెస్ సింగిల్ కోట్కి స్లాష్ యాడ్ అవుతుంది కదా, ఇక్కడ స్ట్రిప్ స్లాషెస్ అని రాస్తుంది. ఓకేనా? యాక్చువల్గా మనం డిస్క్రిప్షన్లో ప్రాడక్ట్ డిస్క్రిప్షన్ ఉంది కదా, డిస్క్రిప్షన్లో అంతా కాపీ చేసి ప్రింట్ చేస్తాం. నా అర్థమే తెలుసా, లోపల HTML కూడా రాసుకొని వెళ్ళింది మీరు చూపిస్తాను చూడండి. ఇదే కదా మీ సోర్స్ కదా, చెప్తే H3 రాస్తుంది, P-tag, P10 రాస్తుంది రాస్తుంది ఇలా రాసుకుంటే కానీ దీనికి స్ట్రక్చర్ రాలే. అంటే డేటాబేస్ HTML కూడా ఉంది వెనకాల, అంతే కదా సేమ్ అయిపోయింది కదా. వెళ్ళి ఒకవేళ మీకు ఫ్యూచర్లో ఎప్పుడన్నా డేటాబేస్లో ఉన్న కంటెంట్ ప్లెయిన్గా చూపించవలసి వస్తాయి, ఏమంటున్నాను ప్లెయిన్గా HTML ట్యాగ్స్తో కాకుండా, దానికి గుర్తుపెట్టుకోండి తర్వాత వస్తుంది స్ట్రిప్. స్ట్రిప్ అంటే తీసేయమండి, స్ట్రిప్ ట్యాగ్స్ తీసే, అన్ని ట్యాగ్స్ తీసేయం. రో సంథింగ్ ఇక్కడ ఏమైతే అది రో డిస్క్రిప్షన్ అదే గుర్తుపెట్టండి, స్ట్రిప్ అండ్ స్ట్రిప్ ట్యాగ్స్ అంటే ప్లెయిన్ అక్కడ ఏముంటుందో తీసేస్తుంది అన్ని ట్యాగ్స్ ఏముంటా. గుడ్ ఫ్యూచర్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి అట్లా వద్దాం. సో ఇందులో కూడా మీరు ఒక్క ఎల్ఐ ఉంచుకుంటే సరిపోతుంది, మిగతా ఎల్ఐని తీసేయచ్చు. ఈ ఎల్ఐ తీసేయచ్చు, ఇంకేం చెప్పుకోకుండా ఈ ఎల్ఐ కూడా తీసేయచ్చు. ఈ ఫ్యూచర్ అన్ని ఫ్యూచర్డ్ ఇది మామూలు లిస్టింగ్ కదా, మొక్కైన ప్రొడక్ట్స్ దీన్ని పక్కన పెట్టండి. సో ఇక్కడ లూప్ తిరగాలి, ఇది ఎలా తిరగాలి ఫ్యూచర్ అంటే. ఫ్యూచర్ అంటే అసలు అర్థం ఏంటంటే రెండు రకాలు ఉంటాయి యాక్చువల్గా. ఒకడు ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నాడు, ప్రోడక్ట్ అమ్మడం విషయం పక్కన పెడితే ఒకడు ఒక దాంట్లో రిజిస్టర్ అయ్యాడు, వాడితో పాటు 100 మెంబర్స్ రిజిస్టర్ అయ్యారు. వీడు ఏం చేస్తారంటే వీడు వేసిన పోస్ట్ మాత్రమే ఫస్ట్ కనిపించారు అనుకున్నాం. వీడు వెబ్సైట్ మాట డబ్బులు కడతాడు, అంటే వాడు మిగతా లిస్ట్ నుంచి ఫ్యూచర్ కూడా సపరేట్ అవుతాడు, అదొక పద్ధతి. ప్రోడక్ట్ విషయానికి వచ్చినప్పటికీ ఏది ఎక్కువ సేల్ అవుతుందో అది ఫ్యూచర్లో వెళ్ళిపోతుంది. ఒక పద్ధతి ఉంది, అడ్మిన్ వాడంతటా వాడు మేక ఫ్యూచర్ చేయొచ్చు, అది ఫ్యూచర్ కింద చేస్తే కనిపిస్తుంది, లేకపోతే ఇప్పుడు ఆ పద్ధతి వాడుతూ ఉన్నాడు. ఎందుకంటే అడ్మిన్ నుంచి మేము ఎలా తెలుస్తుంది, మీకు ఎలా చూపించాలో తెలుస్తుంది. కొన్ని ప్రొడక్ట్స్ అనేది టేబుల్లో అడ్మిన్కి వెళ్ళండి, అడ్మిన్ ప్రొడక్ట్స్ అడ్మిన్. ఇక్కడ నేను మేక్ ఫ్యూచర్ అని మటన్ పెడతాను, క్లిక్ చేయగానే ఈ ఐటమ్ నాకు ముందు కనిపించేలాగా ఓపెన్ చేయాలి. చాలా ఈజీ అండి, ఫ్యూచర్ ఒక వస్తువుని ఫ్యూచర్ చేయాలన్నా, ఓకే ఒక వస్తువుని డిసేబుల్ చేయాలన్నా కనిపించకుండా సింగిల్ స్టెప్లో అయిపోతుంది. ఫస్ట్ మన డేటాబేస్ తీసుకుంటాం, ఫస్ట్
Isha. Birds. చూస్తారు కదా ఏమొచ్చాయి యశస్వి అనేది ఇలా మంచి చేస్తుంది కదా అసలు స్ట్రెచ్ లోకి వెళ్ళి పట్టుకోవాలి మ్యాచ్ అయింది ఫ్యూచర్ డిఫాల్ట్ జీరోలో ఉంటుంది అంటే ఏ ఐటమ్ ఫ్యూచర్డ్ కాదు బ్యాట్ చేసింది అలా పెట్టుకుందాం జీరో ఉంటే అది చూపెట్టద్దు అండి వన్ ఉంటే చూపిస్తాం సో ఎన్ని ఉన్నాయా రెండు ఉన్నాయి రెండేళ్ళకి జీరో వచ్చేసింది కొత్త ప్రోడక్ట్ యాడ్ అయిపోగానే జీరో ఉంటుంది అక్కడ ఇప్పుడు ఎడ్మిన్ ఉన్న ప్రోడక్ట్స్ రండి ఇదేనా ఫ్యూచర్ పెట్టాను దేని ముందు ఎడిట్ ముందు సో నేను దేని ముందు పెట్టాను కింద ఇక్కడ కదా ఇప్పుడు మీకు చేయగానే ఫ్యూచర్ అయిపోవాలి మళ్ళీ క్లిక్ చేయగానే ఫ్యూచర్ అయిపోవాలి మళ్ళీ క్లిక్ చేయగానే ఫ్యూచర్ లో మళ్ళీ బయటకు వచ్చేయగలగాలి అంతే కదా పొరపాటు ఫ్యూచర్ చేస్తే మళ్ళీ వెనక్కి తీసుకోవాలి కదా చిన్న లాజిక్ అండి అది ఫస్ట్ ఫ్యూచర్ చేయడం నేర్చుకుందాం దీనికి ఎఫ్ ఐడి అని పెడుతున్నాను అంటే ఫ్యూచర్ ఐడి ఈ పేజ్ కి ఐడి ఎలా వస్తుంది ఈ ఐడి ఎలా వస్తుంది అలా పాస్ చేస్తాం ఐడి ఏంటి మీకు డాలర్ ఎక్స్ ఆఫ్ ఐడి అండ్ అండ్ అంటే రెండు పారామీటర్స్ ఇది ఒక పారామీటర్ ఇక్కడ ఇంకో పారామీటర్ పెట్టాలంటే అండ్ పెట్టాలి అండ్ స్టేటస్ ఈక్వల్ టు దే కింద మార్చమంటున్నా వన్ కింద మార్చమంటున్నాను ఫ్యూచర్ అలా పెడితే దీని ఐడియా వస్తుంది కింద త్రీ ఇక్కడ చూడండి కనిపించే ఫస్ట్ చూసినట్టు త్రీ వన్ అని వస్తుంది ఫోర్ వన్ అని వస్తుంది అంటే ఫోర్త్ రికార్డ్ వన్ కింద మార్చిన థర్డ్ రికార్డ్ వన్ కింద మార్చిన చదువు ఇక్కడ ఏం పెట్టిన ఎఫ్ఐడి కదా కింద రాసింది ఇఫ్ ఈ సెట్ బౌన్స్ గెట్ ఆఫ్ ఎఫ్ఐడి క్వరీ అప్డేట్ ప్రొడక్ట్ సెట్ ఫ్యూచర్ దేంట్లో మార్చాలి స్టాటస్ లో ఉంది వన్ ఉంది కదా వేర్ ఐడి ఈక్వల్ టు ఫ్యూచర్ ఏ ఉంటుంది పై నుంచి ఉందా సార్ ఎఫ్ఐడి వెళ్ళింది అంటే ఏ రికార్డు మార్చాలో వెళ్ళింది ఏమైనా మార్చాలో వెళ్ళింది సో డేటాబేస్ దగ్గర వెళ్ళి చూసుకుంటే ఇది జీరో ఉంది థర్డ్ అంటే ఇదేనా త్రీ జీరో ఉంది కానీ ఇక్కడ ఏమైనా మార్చమని చెప్తున్నా త్రీని వన్ కింద మార్చుకుంటున్నాను మారేజ్ అలా చూద్దాం మారింది సో మారగానే ఈ ఇయర్ నుంచి బయటకు వచ్చేయాలి కదా మళ్ళీ ఏం చేస్తాం మనం మళ్ళీ ఇక్కడ లొకేషన్ మార్చగానే మళ్ళీ మారిపోతుంది
అంటే అది అనుకుని మారిపోయింది కదా, అయినా సరే మేక్ ఇన్ ఫ్యూచర్ నుంచి వేస్తుంది అది తప్పు కదా, రిమూవ్ ఫ్యూచర్ అని చెప్పే కదా. ఆల్రెడీ మీకు ఒకసారి మార్చేశారు కదా, ఎన్నిసార్లు మారుతారు దాన్ని, ఇట్లా లాజిక్ రాయాలి. ఇక్కడ ఇఫ్ ఎక్స్ లో ఉన్న ఫ్యూచర్ డేటాబేస్ లో జీరో అయితే కింద చూపించు, జీరో అయితే వనకుని మార్చాలి అంతేనా? ఎల్స్ కాకపోతే ఇంకోటి రాయాలి ఇక్కడ కింద. కాపీ చేసి సేమ్ కింద పేస్ట్ చేయండి. జీరో పెడితే సరిపోతుందా? రిమూవ్ చేయాలి అంటే జీరో కింద మార్చేస్తుంది, జీరో కింద చేస్తే రిమూవ్ చేసినట్టు లెక్క. చూద్దాం కదా సార్, రిఫ్రెష్ చేసి ఇక్కడ ఏమి రావాలి? రిమూవ్ ఫ్యూచర్ వచ్చి చేయగానే ఫ్యూచర్ లో చల్లిపోయింది. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి రిమూవ్ అంటే ఫ్యూచర్ అయిన ఐటమ్, ఫ్యూచర్ అయిన ఐటమ్ అని ఎలా వస్తుంది? రిమూవ్ ఫ్యూచర్ వస్తుంది. దానికి స్టైల్ కలర్ సంథింగ్ రెడ్ లైట్, అంటే అడ్మిన్ కి ఈజీగా తెలుస్తుంది ఏ ఫ్యూచర్ ఉన్నాయో. మేక్ ఇట్ ఫ్యూచర్ ఓకేనా? అదేనా మీకు అంటే అక్కడ బయట ఫ్రంట్ ఎండ్ లో ఫ్యూచర్ ఐటమ్స్ ఇది ఒక్కటే కనిపించాలి, ఇది కనిపించకూడదు. ఏ ఫ్రంట్ ఎండ్ లో? ఈ పైరోలో కేంద్రంలో ఏమి కనిపించాలి? పైరు కానవన్నీ కనిపించాలి అంతే కదా. సరే ఇప్పుడు ఇండెక్స్ ఫ్రంట్ ఇందా ఫ్యూచర్ అయిపోయాం. గెట్ ప్రొడక్ట్స్ ప్రొడక్ట్స్ మైసెల్ సారీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్ ఫీచర్ ఈక్వల్ టు 1 అయితే ఒక డేటాబేస్ 1 అయితే ఆర్డర్ బై ర్యాండ్ ఏం చేస్తుంది అంటే డిసెండింగ్ ఆర్డర్ లో కాదు ర్యాండమ్ గా, అంటే ఫ్యూచర్ ప్రొడక్ట్స్ మీకు ఫస్ట్ ఫ్రిడ్జ్ పెట్టింది అనుకోండి మీకు ఐరన్ బాక్స్ అలా అన్ని ఫ్యూచరే కానీ అందరూ మారిపోతుంది లేటెస్ట్ కూడా ర్యాండమ్, అంటే అందరికీ ఒకే ఆర్డర్ చూపించదు ఫ్యూచర్ లో. అది ప్లస్ పాయింట్ షాపింగ్ కార్ట్లో ఎప్పుడు కూడా అలాగే జరుగుతుంది బయట, అలాగే జరగాలి జరగాలి. ఎందుకంటే నువ్వు ఇంటి దగ్గర చూసినప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది స్టార్టింగ్ లో, బయటకు వచ్చి చూసావు అనుకో అది ఉండదు, అది ఏ టెన్త్ క్లాస్ లో ఉండదు. మళ్ళీ ఒక చూస్తే సెకండ్ క్లాస్ ఉండొచ్చు. సో ఎందుకంటే యూజర్ కి అన్ని ప్రోడక్ట్లు చూపించాలి కాబట్టి ఫస్ట్ లుక్ లోనే. మీరు ఇది ఆర్డర్ పై ర్యాండ్ రాయేది అనుకో, అది ఎప్పుడు చూసినా పసుపు రోడ్ ఆడాలేదు అనుకో, అన్ని చోట్ల ఒక లైక్ ఉంటారు ఇవేనా ఇంక మారవా అన్నట్టు అంతే కదా. అదే అనేది మూడు రకాలు చెప్పండి. టాప్ సెల్లింగ్ అయ్యి ఉండొచ్చు. టాప్ సెల్లింగ్ అంటే ఏం చేయాలి? ఇప్పుడు దీనికి ఎన్ని కొన్నాడో దాన్ని బట్టి రాయాలి కదా, మరి అడ్మిన్ మేనేజ్ చేసుకోవచ్చు ఇలాగ అంతే కదా. ఏది కావాలంటే ఆడ అది చూపిస్తాడు అంతే అడ్మిన్. సపోజ్ వాడికి తెలిసింది అనౌన్స్ ఏం చేసిందంటే వీడు ఒక ప్రొడక్ట్
ఇది బాగా చూస్తున్నారు జనాలు తెలిసింది, దాని ఫ్యూచర్ లో పెట్టేస్తుంది. సో ఈ ఎల్ఐ ఎల్ఐ మొత్తం తిరగాలి కదా. అయితే మన ఫ్రంట్ ఎండ్ వచ్చేసరికి ఎన్నో లేక ఫ్యూచర్ లో మూడే చూపిస్తున్నాం ఇక్కడ. అంటే ఎన్ని ఉన్నాయి ఫ్యూచర్ ర్యాండమ్ గా మూడు చూపిస్తున్నాం. సో ఇక్కడ మీరు లిమిట్ 0.3 అన్నారు. సింటాక్స్ ఇది 3 రాసినా 0.3 రాసినా వస్తారు, కానీ సింటాక్స్ వచ్చేసి 0.3 అంటే ఫస్ట్ నుంచి 3, 0 నుంచి 3 అంటే 0, 1, 2. ఇందులో ఇక్కడ 3 ఉన్నాయి కదా, అందుకే 3 పెట్టాం. ఇదే ఇది రాయక్కర్లేదు అంటే ఇందులో అంతే కదా, అది రాయక్కర్లా. కొరి ఎప్పుడు గుర్తు పెట్టుకోండి, వేర్ తర్వాత ఆర్డర్ రావాలి, ఆర్డర్ తర్వాత లిమిట్ రావాలి. వేర్ ఉంది ఫస్ట్, తర్వాత ఆర్డర్ వచ్చింది, తర్వాత లిమిట్ రావాలి. కొరి ఆర్డర్ మారదు. సరే ఇప్పుడు లోపల మార్చలేదు నేను, అక్కడ ఎన్ని రికార్డులు ఉన్నాయి? ఫ్యూచర్ ఒకటే ఉంది. నేను ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే ఒక రికార్డ్ ఒకసారి లూప్ తిరగాలి, లూప్ రాస్తాను కాబట్టి లోపల మార్చలేదు. వచ్చింది ఒకసారి తిరిగింది, ఒకటే రికార్డ్ ఉంది కాబట్టి. సో ఈ ప్రోడక్ట్ ఇమేజ్ ఇంకా మార్పు చూపిస్తుంది ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్తున్నా ప్రోడక్ట్ ఇమేజ్, ఈ ప్రోడక్ట్ ఇమేజ్ మీరు మొన్న రాశారు, ఇమేజ్ దొరికితే ఒకలాగా దొరకకపోతే ఒకలాగా రాయమని చెప్పారు కదా, అలా రాయండి. సో అది ఆల్రెడీ మీరు రాసి ఉంది కాబట్టి దాన్ని తీసుకొస్తున్నారు. ఇది సో బయటికి రావట్లేదు, ఇక్కడ దొరుకుతుంది దానికి. ఇది ఎక్స్ కాదు, రో ఎక్స్ కాదు కదా, రో ప్రొడక్ట్స్ లో ఉన్న టైటిల్ వచ్చేసి slashes dollar row off into p name p name dot name details add to cart plan generally అయిపోయింది. మరి పెద్ద అయిపోయింది మంచి కదా. సో ఇక్కడ ఏం రాస్తారంటే విత్ 100% రాద్దాం ఆన్సర్ అని తెలుస్తుంది. సో మీరు కరెక్ట్ ప్రొడక్ట్స్ అయ్యి అంతా చూస్తుంది.
థింక్ స్టైల్ షీట్ లో రాసినట్టుంది మనం. ఎంత రాసింది చెప్తాను మీకు తర్వాత. ఇక్కడ ఆర్డర్ చేస్తున్నా ఎంత 187 మీకు 100% ఎంత రాసింది చెప్తాను తర్వాత. నేను ఎక్కువ లేక ఇవన్నీ ఫీచర్ కింద మార్చాను. ఓకే ఇక్కడ నాకు ఎంత రెండు రావాలి రిఫ్రెష్ చేస్తే ఆ రెండిట్లోనే మారుతూ ఉండాలి. చూడు రాండం కదా అది ఉంది దానికి ఏది ఉంది అంట మీకు అర్థమైంది ఇది. సో ఒకలాగా చెప్తాను అది ఎలాగంటే ఇమేజ్ అనేది కంప్రెస్ అవ్వకుండా రాయాలి. అది ఇంపార్టెంట్ కంప్రెస్ అవ్వకుండా రాయాలి స్ట్రెచ్ అవ్వకుండా రాయాలి కానీ అందులో పడాలి ఫిట్ అవ్వాలి. మీరు ఎప్పుడైనా సరే సైజ్ ఎంత ఉండు హైట్ ఎంత విడ్త్ ఎంత ఫిక్స్ చేస్తారనుకో చిన్నది పెద్ద చేస్తుంది పెద్ద చిన్న చేస్తుంది చెప్తా. ప్రస్తుతం ఏం చేస్తున్నా అంటే నా ఇండెక్స్ లోకి వెళ్ళి ఎల్ఐ ఉంది ఆల్రెడీ దాన్ని మినిమైజ్ చేశాను కోడ్ అంతా. ఈ ఐటమ్స్ ఉన్నాయి కదా ఇవే కదా ఇదంతా కాపీ చేసి కింద లిస్ట్ ఉంది నార్మల్ లిస్ట్ ఆ లిస్ట్ ఇదేనా పేస్ట్ చేసా ఈ ఆర్డర్ బై 6 ఎన్ని ఉన్నాయి కింద 6 ఉన్నాయి 1 2 3 4 5 6 ఇక్కడైతే 6 రావాలి. ఫ్యూచర్ ఈక్వల్ టు 0 అని అంటే ఫ్యూచర్ కానీ ఇక్కడ వస్తాయి ఏమైనా వస్తాయా ఇక్కడ ఖాళీ ఇక్కడ మీరు రేపు ఫ్యూచర్ ఆర్డర్ తీస్తారు వస్తుంది బ్యాన్స్ ఏంటంటే పైన కూడా వెళ్ళి వస్తుంది